ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ ఒక్క వస్తువు పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండి మీకున్న అప్పులు కష్టాలు దరిద్రం మొత్తం తొలగిపోయి కుబేరులు అవ్వడం ఖాయం. మంగళవారమన్నా శుక్రవారమన్నా అమావాస్య అన్నా పౌర్ణమి అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రేపు మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ ఒక్క వస్తువుని పెట్టి చూడండి. ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీడియోలోకి వెళ్లే ముందు మనం ఒక పురాణ కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు. అందరూ అలసిపోగా వారిని ఒక చెట్టు క్రింద విశ్రమింపచేసి భీముడు వారికి కాపలాగా ఉన్నాడు. అలసి ఉండటం చేత అందరూ నిద్రలోకి జారుకున్నారు. భీముడు జరిగినది తలుచుకుంటూ కూర్చున్నాడు. వారు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరలో హిడింబుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు తమ ఆవాసానికి దగ్గరగా మానవులు వచ్చిన విషయం గ్రహించాడు. తన చెల్లెలు అయిన హిడింబను పిలిచి, హిడింబ, ఇక్కడ పరిసర ప్రాంతానికి నరులు వచ్చారు. నా నోరు చెవిచడి ఉన్నది. వారిని చంపి నాకు వండిపెట్టు అన్నాడు. అలాగేనని పాండవుల దగ్గరకు వెళ్లిన హిడింబ అక్కడ కాపలాగా ఉన్న భీముణ్ణి చూసింది. అతని మీద మనసు పడింది. అన్నమాట మరచిపోయింది. మానవకాంతగా మారిపోయింది. తనను చూసి ఎవరని అడిగిన భీమసేనునితో, మహాభాగా, నేను హిడింబుని చెల్లెలైన హిడింబను. నీపై మనసు పడ్డాను. నా అన్న మహాబలవంతుడు. ఇది అతని వనము. అతి భయంకరమైన అతన్ని చూసి భయపడిన వారు లేరు. నీవు మాత్రం భయపడకుండా ఇక్కడ ఉన్నావు. నీవు నన్ను వివాహమాడినచో అతడు నిన్ను విడువగలడు. లేకున్నా అతడు మిమ్మల్ని బ్రతుకనీయడు. నా వెంట వస్తే కోరిన చోటికి తీసుకుపోతాను అన్నది. వీరు నా తల్లి, అన్నతమ్ములు. వీరిని విడిచి రాలేనని భీముడు అన్నాడు. అయితే అందరం వెళదామని హిడింబ చెప్పింది. ఒక రాక్షసుడికి భయపడి నా తల్లి సోదరుల నిద్ర చెడగొట్టనా అన్నాడు. చెల్లెలు ఎంతకీ రాలేదని హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు. భీముడు భీకరంగా గర్జించి, నిన్ను సంహరించడం ఉచితం కనుక నిన్ను చంపి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడింబునిపై లంఘించాడు. ఇద్దరికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది. వారి గర్జనలకు మిగిలిన వారు నిద్రలేచి హిడింబను అడిగి విషయం తెలుసుకున్నారు. అర్జునుడు వారు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్లి, భీమసేన తూర్పు ఎర్రబారుతుంది. ఇది రాక్షసులకు అనుకూలమైన వేళ కనుక ఉపేక్షించక అతన్ని చంపు అని అరిచాడు. ఆ మాట విని భీముడు విజృంభించి హిడింబుణ్ణి గిరగిరా త్రిప్పి నేలకు కొట్టాడు. హిడింబుడు నడుములు విరిగి ప్రాణాలు వదిలాడు. హిడింబ భీమసేనుల వివాహం ఘటోత్కజుని జననం. భీముని బలం హిడింబను ఆశ్చర్యపరిచింది. భీముడు హిడింబను చూసి, నీవు రాక్షస కాంతవు, మేము నిన్ను నమ్మము, వెనుదిరిగి వెళ్ళుము అన్నాడు. హిడింబ కుంతీదేవి వద్దకు వెళ్లి, అమ్మా, నేను భీమునిపై మనసు పడ్డాను. అతను నిరాకరిస్తే ప్రాణాలు వదులుతాను. నన్ను మీ కోడలుగా స్వీకరిస్తే మీకు సహాయం ఉంటాను. నాకు జరుగుతున్నది జరగబోయేది తెలుసు. మీరు సాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్లి అక్కడి కొలనులోని నీరు త్రాగారంటే మీకు ఆకలి దప్పికలు ఉండవు. అక్కడకు కృష్ణ ద్వైపాయనుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు. కోరికలు అందరికీ ఒకటే కనుక మిమ్మల్ని అర్థిస్తున్నాను అన్నది. కుంతీదేవి హిడింబ మాటలు విన్నది. ఆమెపై విశ్వాసం కలిగి భీముని చూసి, భీమసేన, ఈమె ఉత్తమురాలు. ఈమెను వివాహమాడితే మనకు మంచి జరుగుతుంది. నా మాట మీ అన్న ధర్మరాజు మాటగా మన్నించి ఈమెను వివాహమాడు అని చెప్పింది. తల్లి మాటను మన్నించి హిడింబను వివాహమాడి ఆమెతో చేరి సాలిహోత్రుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఒకరోజు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. కుంతీదేవితో, అమ్మా, కష్టాలు కలకాలం ఉండవు. మీకు త్వరలో మంచి రోజులు వస్తాయి. రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తరువాత బ్రాహ్మణ రూపాలలో ఏకచక్రపురం వెళ్ళండి. ఆ తరువాత నేను వచ్చి మీరు చెయ్యవలసిన కర్తవ్యం చెప్తాను అన్నాడు. వ్యాసుని మాట ప్రకారం పాండవులు కొంతకాలం సాలిహోతుని ఆశ్రమంలో గడిపారు. హిడింబ గర్భం ధరించి ఘటోత్కజుణ్ణి కన్నది. అతను అమిత బలవంతుడు. ఘటోత్కజుడు కుంతీదేవిని చూసి, అమ్మా, నేను ఇక్కడ నా తల్లితో ఉంటాను. మీరు తలచిన వెంటనే మీ దగ్గరకు రాగలను అని చెప్పి అందరికీ నమస్కరించి తల్లితో తిరిగి వెళ్లాడు. ఏకచక్రపురం బకాసురవధ. సాలిహోత్రుని ఆశ్రమంలో పాండవులు ధర్మశాస్త్రాలు, నీటి శాస్త్రాలు అభ్యసించారు. ఆ తరువాత వారు జింక చర్మాలు, నారచీరలు ధరించి వేద పఠనం చేస్తూ బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం అనే అగ్రహారం చేరారు. ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం ఏర్పరుచుకున్నారు. పాండవులు ప్రతిరోజు మౌనంగా భిక్ష స్వీకరించి తల్లికి ఇచ్చేవారు. కుంతీదేవి ఆ భిక్షలో సగం భీమునికి పెట్టి సగం మిగిలిన నలుగురు కుమారులతో చేరి భుజిస్తూ వచ్చింది. సహృదయులు, సత్ప్రవర్తనలు అయిన వారిని చూసి అగ్రహార ప్రజలు ఆనందించారు. ఒకరోజు భీముడు ఇంట్లో ఉన్నాడు. మిగిలిన వారు భిక్ష స్వీకరించడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినపడ్డాయి.
కుంతీదేవి భీమునితో భీమసేన ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్లుంది. వీరు చేసిన ఉపకారం గుర్తించడం పుణ్యం, ప్రత్యుపకారం మరింత పుణ్యం, చేసిన దానికంటే అధిక ఉపకారం చేయడం ఉత్తమ పుణ్యం అని చెప్పింది. భీమసేనుడు తల్లితో, అమ్మ, నీ ఆజ్ఞను నెరవేరుస్తాను. నీవు వారిని అడిగి వారికి ఏమి కష్టం వచ్చిందో చెప్పావంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను అని అన్నాడు. బ్రాహ్మణ కుటుంబం విలపించుట. కుంతీదేవితో ఆ ఇంటి యజమాని, అమ్మ, జననం మరణం సంయోగం వియోగం సహజమే అయినా వేదోక్తంగా వివాహం చేసుకున్న భార్యను కాని, కన్యాదానం చేసి అత్తవారింటికి పంపవలసిన కూతుర్ని కాని, నాకు నా పితృలకు పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుణ్ణి కాని రాక్షసునికి ఆహారంగా పంపలేక నేనే ఆహారంగా వెళతానని చెప్పాను. అందుకు వీరు సమ్మతించక విలపిస్తున్నారు అన్నాడు. అందుకు భార్య, నాథా, మిమ్మల్ని వివాహమాడి సంతాన ప్రాప్తి కలిగించాను. భర్త కంటే ముందు మరణించి పుణ్యలోకాలకు వెళతాను. భర్త లేని భార్య లోకంలో అవమానాలు భరిస్తూ కష్టపడవలసి వస్తుంది. మీరు వేరు వివాహం చేసుకుని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చెయ్యండి, నేను ఆహారంగా వెళతాను అన్నది. అంతలో కూతురు, అమ్మా, నేను వివాహం చేసుకుని మీకు మనుమలను ఇచ్చే కంటే నేనే ఆహారంగా వెళతాను, మీరు జీవించి ఉంటే సంతానాన్ని పొందవచ్చు అన్నది. ఇంతలో చిన్నవాడైన కుమారుడు కర్ర తీసుకుని, తండ్రి, నేను వెళ్లి ఆ రాక్షసుని చంపుతాను అని అన్నాడు. బకాసురుడి వృత్తాంతం విని కుంతి బ్రాహ్మణుడికి అభయమిచ్చుట. కుంతీదేవి, ఆ రాక్షసుడు ఎవరు? మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి? నాకు వివరించండి అని అడిగింది. అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు, అమ్మా, ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నదీ తీరాన బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గ్రామం మీద పడి అందరినీ తినసాగాడు. అందువలన మేమంతా అతడితో రోజుకు ఒకడు వాడికి ఆహారంగా వెళ్లాలని ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రతిరోజు ఒక బండి ఆహారం, రెండు దున్నపొదులు, ఒక మనిషి అతడికి ఆహారంగా వెళ్లాలి. ఈ దేశాన్ని ఏలే రాజుకు కూడా వాణ్ణి ఎదిరించే శక్తి లేక మిన్నకున్నాడు. ఈరోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్లాలి అన్నాడు. అందుకు కుంతీదేవి, అయ్యా, చింతించవలదు, మీకు ఒక్కడే కుమారుడు, నాకు ఐదుగురు ఉన్నారు, నా కుమారుల్లో ఒకణ్ణి పంపుతాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కుంతీదేవితో, అమ్మా, అతిథిని పంపుట తగదు, అందున బ్రాహ్మణ హత్య మహాపాపం అన్నాడు. కుంతీదేవి, అయ్యా, ఆలోచించవద్దు, నా కుమారుడు మహాబలవంతుడు, అతడు ఇంతకు ముందు రాక్షసులను చంపాడు, అతడు తప్పక బకుని చంపి వస్తాడు అన్నది. ఆమె భీమునితో జరిగినదంతా చెప్పింది. అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు. భీముని ఉత్సాహం చూసి ధర్మరాజు కలతపడుట. అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు. సంతోషంగా ఉన్న భీముని చూసి తల్లితో, అమ్మా, భీముని సంతోషం చూస్తే అతడు ఎవరితోనో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లుంది, తనంతట తానే వెళుతున్నాడా లేక నీవు పంపుతున్నావా అని అడిగాడు. కుంతీదేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది. ధర్మరాజు కలత చెంది, అమ్మా, పరాయి వారి కోసం నీ కన్న కొడుకుని బలిదిస్తావా? నీకు మతిభ్రమించిందా? భీముడు విడవతగినవాడా అన్నాడు. కుంతీదేవి, నాయనా, ధర్మరాజా కలత చెందవలదు, భీముని బలం నీకు తెలియదు, అతడు వజ్రకాయుడు. అతడు పుట్టిన 10వ రోజునే ఒక బండరాయి మీద పడగా అది పొడి పొడి అయ్యింది. భీముడు రాక్షసుని చంపి ఈ అగ్రహారానికి రాక్షస పీడ వదిలిస్తాడు. క్షత్రియ ధర్మాలు వ్యాసుని నోట విన్నది నీకు చెబుతాను. ఉత్తమ క్షత్రియుడు ఇతరులను రక్షించడానికే పుడతాడు. మృత్యు భయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలకు వెళతాడు. సాటి క్షత్రియులను రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వైశ్యుని, శూద్రుణ్ణి రక్షిస్తే అనురాగాన్ని పొందుతాడు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం క్షత్రియ ధర్మం. మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుణ్ణి రక్షించడం మన ధర్మం అని చెప్పింది. ఆ ఊరి వారంతా ఆహారం తయారు చేసి ముందుగా భీమునికి తృప్తిగా ఆహారం పెట్టి బండిని ఆహార పదార్థాలతో నింపారు. భీముడు ఆ బండిని తోలుకుంటూ యమునా తీరానికి పోయి బకాసురుణ్ణి పిలువసాగాడు. అతడు రావడం ఆలస్యం కావడంతో ఆహారాన్ని తానే భుజించసాగాడు. ఆహారం ఎంతకీ దగ్గరకు రాకపోయేసరికి బకుడు ఆకలితో మండిపడుతూ వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ తనకు తెచ్చిన ఆహారాన్ని భుజిస్తున్న భీమసేనుని చూసి పిడిగుద్దులు గుద్దాడు. భీమసేనునికి చీమ కుట్టినట్లయినా లేకపోవడంతో ఉక్రోషపడి పక్కనే ఉన్న చెట్టుని పెరిగి భీమునితో కలయపడ్డాడు. భీముడు బకాసురునితో ఘోర యుద్ధం చేసి అతన్ని చంపాడు. బకాసురుడి కేకలకు అతని బంధువులు పరుగున వచ్చారు. భీముడు వారిని చూసి, ఆ ఊరు వదిలి వెళ్ళకపోతే మీకు ఇదే గతి పడుతుందని అరిచాడు. వారు భయపడి పారిపోయారు. బకాసురుడు కలేపరాన్ని ఊరి పులిమేరలో పడవేశారు. ఏకచక్రపుర ప్రజ భీముని పరాక్రమాన్ని వేణోళ్ళ కొనియాడారు. ఇంటికి వెళ్లి జరిగినది సోదరులకు కుంతీదేవికి చెప్పాడు. ఊరి ప్రజలు భీమసేనుడు సామాన్య బ్రాహ్మణుడు కాదని, మంత్రసిద్ధ కలవాడని అతన్ని చూడటానికి తరలివచ్చారు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే రేపు మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయని వేలాడ తీస్తారో
వాళ్ళ ఇంటికి సంబంధించిన నరదృష్టి మొత్తం తొలగిపోయి వాళ్ళ ఇంట్లో డబ్బు అనేది శాశ్వతంగా నిలుస్తుంది. అలానే గుమ్మం దగ్గర 2 నిమ్మకాయలని 1 నిమ్మకాయని సగంగా కోసి 2 నిమ్మకాయ ముక్కలని అటు ఇటు పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి సంబంధించిన నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంకా ఎక్కువగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కొంచెం కళ్ళు ఉప్పు తీసుకుని ఒక పాత్రలో ఆ పాత్ర పైన నిమ్మకాయని కోసి దానికి కొంచెం కుంకుమ పెట్టండి. పసుపు కుంకుమ పెట్టి మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.